ఎందుకంటే మంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడేటప్పుడు ఒక కార్యకర్తగా నేను మాట్లాడడం తప్పు కాదు. ఒక మంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడేటప్పుడు కార్యకర్తగా మేము మాట్లాడడంలో తప్పే లేదు. నీ హోదా మర్చి నువ్వు మాట్లాడినప్పుడు మా హోదా మర్చి మేము కూడా మాట్లాడగలం. నీ ఒంట్లో పోయే రక్తం కూడా మాకు ఉండే రక్తమే. నువ్వు మా నాయకుని ఇష్టం వచ్చి మాట్లాడితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ నాయకుని, నీ వంశాన్ని కూడా మాట్లాడతాను. నువ్వు చెప్తున్నావు కదా, ఒక బ్రోకర్ శాఖ మంత్రివి, గంజాయి శాఖ మంత్రివి, బెగ్గు ముక్కలేని రోజులు గడవు నీకు. అక్రమ బంగారు వ్యాపారం చేస్తున్నావు నువ్వు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి గతంలో? వైఎస్ఆర్సీపీ అధికారం రావడమే 6 నెలలు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ మర్డర్ జరిగింది. ఆ కేసు ఏమైంది? ఎంతమంది అరెస్ట్ చేయాలి? దాంట్లో మనందరూ తెలిసే ఉంటుంది. సత్యనారాయణ గారు అని చెప్పి ఒక ఆంధ్రజ్యోతి విలేకరి చంపినారు. ఆ కేసు ఏమైంది? ఏడుందో కేసు ఫైల్ ఎక్కడుంది? అసలు ఎంతమంది అరెస్ట్ చేయనారు? అందులో నువ్వు ముద్దాయి కాదా? నువ్వు మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడమని మంత్రులు గతంలో కూడా చెప్పాము. మేము నీకన్నా పచ్చిగా మాట్లాడగలం. జాగ్రత్తగా, దాడి చెట్టిగా, బోడి చెట్టిగా. నీ మంత్రి హోదా మర్చిపోయి నువ్వు మాట్లాడి విమర్శిస్తే మా స్థాయి మర్చిపోయి విమర్శిస్తాం మేము. గంజాయి శాఖ మంత్రి, బంగారం అమ్ముకునేవాడివి, దొంగ బంగారం అమ్ముకునేవాడివి, డిఎన్ జ్యువెలరీస్ అని చెప్పేసి జ్యువెలరీ షాప్ లో అక్రమంగా ఎన్ని కేసులు ఉన్నాయి? ఎక్కడి నుంచి బంగారు తరలిస్తామని డబ్బులు ఎట్టు వస్తున్నాయి? అన్ని తెలియదు అనుకుంటున్నావా? అన్ని బయటకు తీస్తాం. రేపు మా ప్రభుత్వం రావడం నీ మీద విచారణ ఇస్తాం. జైలు పంపిస్తాం నిన్ను. ఖచ్చితంగా బట్టలు ఓడదీసి కూర్చోబెట్టిస్తా జైల్లో. కబర్